అప్పన్నయ్య ఇప్పుడు ఓట్లాడడానికి వస్తారు కదా, ఇప్పుడు వీళ్ళని ఏం అడుగుతావు నువ్వు? న్యాయం అంటే ఏం కావాలి నీకేం కావాలి ఏం కావాలి బతుకు తెరువు అంటే ఏం కావాలి? మీరు వాళ్ళని ఏం అడుగుతారు? బండకు లోన్ కావాలి. ఇంకా ఇప్పుడు ఏం లోన్ రాలేదా మీకు? రోజుకి ఎంత వస్తుంది మీకు? బట్టర్ సంఘం ఉందా? ఆ సంఘానికి కావాలి సార్. సంఘం కట్టాలి సార్. ఇప్పుడు లేదా? మరి ఎవరికి ఇవ్వాలి లోను? సార్ ఎవరిది? వాళ్ళకి వాళ్ళకి లోన్ ఇయ్యాలి. అట్లా ఎల్లమ్మ గ్రామం బండ ఉన్నది, దీన్ని టూరిజం చేయాలి. వీళ్ళకు పెంపచిన ఈ ఒడ్డరి కులస్థ వీళ్ళకైనా స్వయం ఉపాధి, వాళ్ళకు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు మంచి ఫ్రీ ఉంటారు. ఇది బండ అనేది రోజుంది తరిగిపోతుంది. వీళ్ళకి పర్మనెంట్ అనేది ఒక ఇండస్ట్రీ లాంటి పరిశ్రమ పెట్టారు, వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం దొరుకుతాయి. వాళ్ళకు ఏం చేసి ఒడ్రోళ్ళకైతే ఏం చేయాలి? ఇదివరకైతే ఒడ్ రకాలు ఉంది మాది పెంబర్తి. పెంబర్తి మొత్తం అంతా బతికేది 300 ఇళ్ళు ఉంటాయి. 300 ఇళ్ళ బతికేటోళ్ళం ఇక్కడ మాకు ఇంతవరకు ఏం చేసింది లేదు. ఆ బండ మీద లీలు తీసేస్తామని చెప్పారు కానీ అది లీలు తీసింది లేదు. మాకు చేసింది ఏం చేసింది లేదు. ఏం చేయాలి అక్కడ? ఏం చేయాలి? కాలువ తీసి మాకేమైనా చేస్తేనేమో లీలు పోయి ఏదైనా కొట్టుకొని బతుకుతాం, లేకపోతే మాకు ఏదైనా ఆధారం చూపిస్తే చేసుకుంటాం. కానీ అటు ఏ ఆధారం చూపించింది లేదా, ఇటు ఏం తీసింది లేదా? ఇప్పుడు ఏం వాళ్ళు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు కదా మీ దగ్గర, మీరు ఏం అడుగుతున్నారు? ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం, ప్రతిసారి అడుగుతున్నాడు. మాకు ఏమైనా బండకు ఏమైనా ఆధారం చూపించామని చెప్పేసి అడిగితే మాకు ఒడ్రోళ్ళకి ఏమైనా ఆధారం చూపించామంటే చూపిస్తానని చెప్పి చెప్పలే ఉంది అన్నప్ప. ఏం చేసింది ఏం కావాలి ఇప్పుడు మీకు? ఏం ఏమైతే మీరు బాగుపడతారు? ఏం కావాలి మాకు? ఏముంది అక్కడ సైడ్ మొత్తం ఇక్కడ చుట్టుముట్ట వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ మాకు బయటకు వెళ్ళిపోయేటట్టు చేయాలి. మాకు చేస్తే ఏమవుతుంది? బండ వేస్తే మేము ఏమైనా చేసుకుంటాం. ఈ బండ పనేగా మాకు వచ్చేది. ఈ బండను తీస్తారు? బండ కొట్టుకుంటాం. బండ ఒడ్రోళ్ళం బండ పని చెప్పదు ఏం పని చేస్తాం?